అన్ని కులాల మారిగా రెడ్లు కులం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు సురేంద్ర యాదవ్ కూడా మాట్లాడాడు. ఇంకో పక్కన మీరు చూస్తే యాదవాస్ ఎక్కువ మంది జైలుకు పోయారని కూడా చెప్పాడు. వాస్తవం కూడా ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంటారు, ఏదైనా అన్యాయం జరిగితే ఎమోషనల్ గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి మొన్నే మీరు చూస్తే దగ్గర దగ్గర ముగ్గురు నలుగురిని పల్నాడు ఏరియాలో చంపేశారు కూడా, చాలా దారుణంగా చేశారు. ఆ రోజునే ప్రారంభించాను, చంద్రయ్య కేసుతో ప్రారంభించాం. 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దయాకర్ గౌడ్ అన్నాడు, మామూలుగా కళ్ళు వ్యాపారం చేసుకోవడం ఈ యొక్క ఎవరైతే ఈ గౌడాస్ కానీ ఇంకా మిగిలిన కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇది. ఒకప్పుడు చెట్లు ఎక్కేవాళ్ళు, ఆ చెట్టు మీద ఎంచి పడితే నడు విరిగిపోయి చాలా అవస్థపడేవాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కళ్ళు పోయింది, చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, సారాయి వచ్చింది. ఆ సారా వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డికే కావాలి. గీత కార్మికులు చేసే వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు. కడాన షాపుల్లో కూడా ఆయన మనుషులే ఉండాలి. నేను చెప్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తాను, 20% షాపులు గీత కార్మికులకు రిజర్వేషన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తాం, వారికే కాకుండా మత్స్యకారులు కూడా ఇస్తాం. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణ్ మాట్లాడాడు, శ్రీనివాసులు మాట్లాడాడు. ఆ రోజు నాయి బ్రాహ్మణుల కోసం చాలా కార్యక్రమాలు, ఒకటి రెండుగా చాలా కార్యక్రమాలు పెట్టాం. ఆధునీకరణలో మనం ముందుకు పోయాం. ఈ వీళ్ళు వాయించే పనిముట్లు కానీ, ఈ బ్యాండ్ కానీ, ఇవన్నీ కూడా కానీ, నాగస్వరం కానీ, అవన్నీ ఆ రోజు ఇచ్చాం. ఇంకో పక్క సెలూన్స్ను కూడా ఆధునీకరణతో మనం ముందుకు పోయాం. ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున వారికి ఇవ్వడం జరిగింది. సురేష్ వివరం మాట్లాడాడు, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. చేనేత పని తప్ప వేరే పని తెలియని వాళ్ళు చేనేత కార్మికులు. ఆ పని తప్ప ఇంకొక పని చేయలేరు. పొలం పనులు చేయలేరు, భవన నిర్మాణ పనులు చేయలేరు, వ్యాపారాలు చేయలేరు. అలాంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే రామకృష్ణ మాట్లాడినప్పుడు మత్స్యకారుల విషయం చెప్పాడు, చాలా అన్యాయం చేశాడు. కనీసం ఈరోజు అక్వా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మటాష్. ఇంకేమి ఎదుక్కోవాల్సిన పనిలేదు, మిగతా అక్కడ బూడిదుంటుంది. ఆ పరిస్థితిలో ఈరోజు అక్వాకల్చర్ కూడా పోయి రైతులందరూ కూడా ఏం చేయాలో దిక్కు తెలియకుండా పారిపోయే పరిస్థితి